ఈ విశాల సృష్టిలో మనిషి కన్నా ముందు ఎన్నో జీవరాశులు పుట్టాయి. ఒకానొక రాక్షస గడియలో మానవ జాతి పుట్టుక సంభవించింది. అరే పుష్పొచ్చింది అయ్యూష్రా పోరా. నీ అవ్వ నువ్వు నీ పుష్ప ఎందుకు అర్థమైతలేదు నాకు. నీకు మా అన్న తెలుసా? ఎవరు? కృష్ణ బల్బులు పెడుతుంటాడు మా అన్ననే. అరే పుష్ప కత్తి పోతాంది పోరా పోయి మాట్లాడు. పుత్రురా. అరే సొల్లు కరుచుకుంటే గిన్నెలు ఉంటావరా పోరా. కానీ ఇంట్లో పెట్టి సైకిల్ దొక్కుతున్నావా? సైకిల్ దొక్కడు కూడా రాదు. బాబాయ్ అమ్మా పూ పూసిందే బాబాయ్. లేదమ్మా మన పక్కనున్నటువాడు మన కులం కాకపోయినా మనం పట్టించుకొని అక్కర్లేదు. కానీ మన బిడ్డ పక్కలో ఉండేటోడు మన ఊడై ఉండాలి. కాల్చుకున్న పర్సనల్ మ్యాటర్లో పుల్ల పెట్టినాడు. ఒళ్ళని వదిలేస్తా ఉంటే మన కొడుకులు మళ్ళీ మళ్ళీ మన మీదకి వస్తానే ఉన్నారు. డోలు బాగా మందంగా ఉన్నట్టుంది బావా. ఒక్కడుగు ముందుకేస్తే పుచ్చ పేలిపోతుంది నా కొడుక. బతికినంత కాలం ఈ మట్టి మీదే బతుకుతాం. సత్యకి మట్లకే పోతాం. ఈ కొడుకులు ఎందుకు చంపుకుంటారో అర్థమైతలే సార్. నూరు పూలు వికసించని, వేయి ఆలోచనలు సంఘర్షించని మెంటల్ వాడితో ఒక పువ్వు కోసం కొట్టుకు చస్తున్నారంటే నీకెందుకయ్యా అంత ఆశ్చర్యం? ఈ 50 ఏళ్ల స్వతంత్రం దేనికోసమో ఎవరికోసమో ఇప్పటిదాకా ఎవరికీ అర్థం కాలేదు.